క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్ రెడ్డి సినీ నటుడు కార్తికేయ పేర్కొన్నారు. గత 8 రోజులుగా షాబాద్ SPL 2 క్రీడా పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి గెలుపొందిన RCB జట్టుకు 50,000 రూపాయల నగదు కప్పును అందజేశారు. రెండవ బహుమతి గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు 30,000 నగదు కప్పును అందజేశారు. మూడవ బహుమతి గుజరాత్ జట్టుకు 20,000 రూపాయలు కప్పు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాల మధ్య స్నేహ బంధాలను పెంచేందుకు ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సున్నం వసంతం, షాబాద్ దర్శన్, దేశమెల్ల ఆంజనేయులు మాట్లాడుతూ రానున్న కాలంలో క్రీడారంగం ప్రాముఖ్యంగా వెలుగొందుతుందన్నారు. ఆటలో గెలుపు కన్నా స్ఫూర్తి గొప్పదన్నారు. దానికి లోబడే క్రీడాకారులు వ్యవహరించాలన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించినప్పుడే ఉజ్ఞాత శిఖరాలకు చేరుకోగలుగుతారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, MPTC అశోక్, చెన్నయ్య వెంకటరెడ్డి, మల్లేష్, సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి రవీందర్, సీనియర్ నాయకులు రామ్రెడ్డి, రవీందర్ నాయక్, నర్సింహులు, శ్రీరామ్రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరం గ్రౌండ్ బయటకు వస్తే ఓన్లీ బెంగళూరు ప్లేయర్స్ గ్రౌండ్ లో ఉంటారు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. మీతో పాటు తప్పకుండా ఫోటోలు తీస్తాడు, మీకు సెల్ఫీలు కూడా ఇస్తాడు. ఒక గంట సేపు అయినా మీతో పాటు గడుపుతాడు. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా మీరంతా కొంచెం బయటకు రండి. హీరో గారు ఒక్కరు గ్రౌండ్ లోకి వెళ్తారు. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేసి మిత్రులారా ప్లీజ్. పోలీస్ మిత్రులారా ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేసి మన మిత్రులందరికీ ఏయ్ రా రా రా